ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య కాలములో 21వ ఆదివారము వారు అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కానుకగా కొనివత్తురు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసియే ఉన్నవి. అప్పుడు సమస్త జాతులను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను గాంచెదరు, కానీ నేను వారిలో కొందరిని మన్నింతును. వారిని నా పేరు వినని నా మహిమ చూడని జాతుల యుద్ధకు పంపుదును. దూర ప్రాంతముల యందలి ప్రజలు యుద్ధకు పంపుదును. వారు తర్షీషు, పూతు, లూదు, దుబాలు, యావాను తావులకు పోయి అచ్చటి జనులకు నా మహత్యమును ఎరిగింతురు. అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కానుకగా కొనివత్తురు. ఇస్రాయేలు పవిత్ర పాత్రలలో దేవాలయమునకు ధాన్యబలిని కొనివచ్చినట్లి వారా ప్రజలను గుర్రములు, గాడిదలు, ఒంటెలు మీద రథములలో డోలికలలో కొనివచ్చి యెరూషలేమునందలి నా పవిత్ర పర్వతమున చేర్తురు. నేను వారిలో కొందరిని యాజకులుగా లేవీయులుగా నియమింతును. ఇవి ప్రభువు పలుకులు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును. రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రియులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 13వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రియులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరమగు మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఏలయనా, దేవుడు తాను ప్రేమించు వాణిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరింపవలయును. ఏలయన, దేవుడు మిమ్ము తన కుమారునుగాను భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును, కాని సంతోషకరము కాదు. తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందినవారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. కుంటుపడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ మోకాళ్లను దృఢముగా నిలబెట్టుకుడు. కుంటుపడిన కాళ్ళు శక్తి విహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజుమార్గములని అనుసరింపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఇటు, నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలము తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. హల్లెలూయా. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు వాడవాడలా పల్లె పల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు,
ఇరుకైన మార్గమున ప్రవేశింపుము. అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కాని అది వారికి సాధ్యపడదు. గృహయజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలవబడి తట్టుచు అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చట నుండి వచ్చితిరో నేను ఎరుగును అని అతడు సమాధానము ఇచ్చును. అప్పుడు మీరు మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని చెప్పనారంభింతురు. కానీ అతడు మీతో మీరు ఎచ్చట నుండి వచ్చితురో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపొండు అని చెప్పును. అబ్రహాము, ఈసాకు, యాకోబులను, ప్రవక్తలందరును పరలోక రాజ్యమున కాంచుచు మీరు మాత్రమే వెలుపలకు గెంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దేవరాజ్యమున విందునకు కూర్చుందురు. కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.